చెప్పాను కదా స్టైలింగ్ వీడియోస్ చేస్తాను అని. అయితే పర్టికులర్గా చాలా మంది నన్ను జ్యువెల్లరీ వీడియోస్ చేయమని అడిగారు. ఇప్పుడు నాకున్న జ్యువెల్లరీ నేను వేసి చూపించాలనుకోండి ఒక పెద్ద రూమ్ సరిపోదు. సో అలా పరిచి చూపించే ఓపిక నాకు అస్సలు లేదు, ఇంట్రెస్ట్ అంతకంటే లేదు. అయితే మనం వేసుకునే డ్రెస్సెస్ ని బేస్ చేసుకుని మోడర్న్ జ్యువెలరీ వేసుకోవాలా, ట్రెడిషనల్ జ్యువెలరీ వేసుకోవాలా, స్టేట్మెంట్ జ్యువెలరీ వేసుకోవాలా, ఇంకా స్పెషల్ జ్యువెలరీ వేసుకోవాలా అన్నది ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు మనం డిసైడ్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది లైట్ పీచ్ కలర్, మంచి క్యూట్ టాప్, బాగుంది కదా. సో దీనికి కోల్డ్ షోల్డర్స్ వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ చిన్న రాఫల్స్ కూడా వచ్చాయి. దానివల్ల ఈ నెక్కి ఉన్నటువంటి డిజైన్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇది మొత్తం ప్లెయిన్గా ఉండటం వల్ల, సో దీనికి నేను బ్లాక్ కలర్ స్కర్ట్, దాని మీద సేమ్ అలానే కొంచెం పింక్ పీచ్ మిక్స్ అయినటువంటి రోజెస్ ఉన్న స్కర్ట్ వేసుకున్నాం. సో ప్రాపర్గా మ్యాచ్ అయిపోయింది. మరి దీనికి కొంచెం డీప్ నెక్ ఉంది కదా, కొంతమందికి డీప్ నెక్ చాలా ఇష్టం, వాళ్ళు ప్లెయిన్గా వదిలేసుకోవచ్చు. కొంతమందికి డీప్ నెక్ ఇష్టం లేదు, సో వాళ్ళు లోపల ఒక స్లిప్ లాంటిది వేసుకోవచ్చు. బట్ నాకు ఆ స్లిప్ వేసుకుంటే ఈ టాప్ ఉన్న బ్యూటీ మిస్ అయిపోతుంది అని అనిపించింది. అందుకే నేను ఈ నెక్ సెట్తో దీన్ని కవర్ చేసేసాను. ఎస్, మన దగ్గర యాక్చువల్గా జ్యువెలరీ ఉంటాయి, కానీ ఆ జ్యువెలరీని ప్రాపర్గా ఎప్పుడు ఏ డ్రెస్ మీదకి యూటిలైజ్ చేయాలనే విషయంలో మనకు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది చాలాసార్లు, నాకు కూడా. అయితే ఇంత క్యూట్ నెక్ వచ్చింది, దీనికి ఇలా ఓపెన్ కోల్డ్ షోల్డర్స్ వచ్చాయి. ఈ నెక్లెస్ని అదే ఈ మోడ్రన్ నెక్లెస్, యాక్చువల్లీ దీన్ని స్టేట్మెంట్ నెక్లెస్ అని కూడా అనొచ్చు. మోడ్రన్ నెక్లెసెస్లో దిస్ లుక్స్ అ డిఫరెంట్ కదా. దీన్ని పైనుంచి వేసుకోవటానికి ప్రయత్నం చేశాను నేను. సో పైనుంచి వేసుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేశానో, ఈ డ్రెస్ అంటే ఈ టాప్ యొక్క బ్యూటీ పోయింది. అంటే ఒక నెక్ బ్యూటీ అవ్వచ్చు, దీనికి ఇచ్చిన రాఫల్స్ ఇచ్చారు, ఇది అవ్వచ్చు, సో దాని బ్యూటీ మిస్ అయిపోయింది. అందుకని ఐ ట్రైడ్ ఇన్ దిస్ వే అండ్ ఇట్ లుక్స్ ఎలిగెంట్ కదా. సో ఇక్కడ నెక్ సైడ్స్ కొంచెం కొంచెం కనిపిస్తుంది అండ్ మన డీప్ నెక్ కూడా కవర్ అయిపోయింది. మెడ్లో ఏదో ఒక కొత్త నెక్లెస్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది అండ్ దిస్ ఈస్ మోడర్న్ స్టేట్మెంట్ నెక్లెస్ అని అయితే నేను చెప్తాను. సో దానికోసం ఈ చిన్న క్యూట్, అంటే ఆల్రెడీ ఇది కొంచెం లాంగ్గా ఉంది కాబట్టి క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకో. ఇట్ లుక్స్ క్యూట్ కదా. ఇది ఎక్కడికున్న ఈ ప్యాటర్న్ ఆఫ్ జ్యువెలరీ క్లైర్స్ లో ఎక్కువగా దొరుకుతుంది. మన హైదరాబాద్ లో కూడా ఉంది, ఇప్పుడు మాల్స్ లో కూడా క్లైర్స్ ఉంది. ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అక్కడ చాలా బాగా దొరుకుతాయి. అండ్ అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఇంకొక చిన్న టిప్ కూడా ఇస్తాను. ఇది చాలా థిన్ మెటీరియల్, అందులోనూ లైట్ కలర్ మెటీరియల్. లైట్ కలర్ థిన్ మెటీరియల్స్ టాప్స్ వేసుకున్నప్పుడు యూజువల్గా అందరికీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్రాలెట్ కనిపిస్తూ ఉంటుంది, ఆ షేప్ కనిపిస్తూ ఉంటుంది, కానీ మీకు నా ఈ టాప్లో అది కనిపించదు. సో గర్ల్స్ అవుట్ దేర్ మీకోసమే, యూజువల్గా ఏంటంటే స్ట్రాప్లెస్ బ్రా అయితే ఖచ్చితంగా తీసుకోవాలి దీనికోసం. అందులోనూ స్కిన్ కలర్ ఆయిల్స్ బ్లాక్ కలర్, ఈ టూ కలర్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఈ టూ కలర్సే ఎలాంటి కలర్ మీదకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. దట్ టు ఇలాంటి ఒక లైట్ పింకిష్ లేకపోతే వైట్ కలర్, ఎనీ ఆఫ్ లైట్ కలర్స్కి స్కిన్ కలర్ మాత్రమే చాలా బాగుంటుంది. స్కిన్ కలర్ అంటే క్రీమిష్, వీటిష్ ఇలాంటి కలర్. సో అది మస్ట్గా స్ట్రాప్లెస్ బ్రా మాత్రమే తీసుకోవాలి. ఇన్ కేస్ రిమూవబుల్ స్ట్రాప్స్ అలాంటివి తీసుకుంటే కూడా ఇక్కడ మీకు ఆ మార్క్ కనిపించే, అంటే ఏదైతే ఆ బ్రా షేప్ ఉంటుందో కనిపిస్తుంది, బట్ ఇప్పుడు మీకు ఏం కనిపించదు దీనికి. ఇట్ జస్ట్ బికాజ్ ఇది స్కిన్ కలర్లో ఉన్నటువంటి కంప్లీట్ నాకు సెట్ అయ్యే, అంటే పర్ఫెక్ట్ సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆ పర్ఫెక్ట్ సైజ్న జస్ట్ స్ట్రాప్లెస్ వేసుకోవడం వల్ల చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది టాప్ అండ్ కావాల్సినటువంటి లుక్ కూడా వస్తుంది. సో దిస్ ఇస్ హౌ స్మాల్ సింపుల్ స్టైలింగ్ ఐడియా. ఎవ్రీ ఎపిసోడ్కి ఒక చిన్న స్టైలింగ్ ఐడియా చెప్తాను, అలాగే కంప్లీట్ ఎపిసోడ్స్ కూడా స్టైలింగ్ ఐడియాస్ కూడా చెప్తాను.
దానికి ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది, ఎలాంటి నెక్ సెట్స్ వేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి టాప్కి ఎలాంటి జీన్స్ స్కర్ట్ ఎనీథింగ్ ఏది వేసుకుంటే బాగుంటుంది అన్నది నేను మీకు ఇంకా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం సార్ మేడం అంతే.